హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను తండ్రి కూతుర్ల కథ గురించి చెప్తాను. ఐ మీన్ అది కథ కాదండి, చాలా మంచి స్టోరీ, మీరందరూ వినాల్సిన స్టోరీ. ఏంటంటే అది ఇద్దరు తండ్రి కూతుర్లు ఉన్నారు, తల్లి లేదు, పాప మాత్రమే ఉంది, తండ్రి మాత్రమే ఉన్నాడు, అంటే తల్లి మరణించింది. కాబట్టి తండ్రే కూతుర్ని చాలా గారాభంగా పెంచుకున్నాడు. అయితే చిన్నప్పటి నుంచి పాపకు ఏ చిన్న కష్టం వచ్చినా తండ్రి వెంటనే సాల్వ్ చేసేస్తాడు. ఆమె ఎల్కేజీ ఉన్నప్పుడు స్కూల్కి వేసినప్పుడు టీచర్ ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తే వెంటనే వచ్చి ఏడుస్తూ ఉంటారు కదా, అప్పుడు వెంటనే ఆ ప్రాబ్లాన్ని తండ్రి సాల్వ్ చేసేసాడు. అదేవిధంగా ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, ఇలా ఆమె ఎదుగుతూ లాస్ట్కు ఇంటర్ అయిపోయింది అండ్ ఇంజనీరింగ్ చేసేసింది, అన్నీ కంప్లీట్ చేసేసింది. అందులో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వచ్చి వాళ్ళ నాన్నకు చెప్పగానే వాళ్ళ నాన్న వెంటనే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసాడు. ఆ విధంగా తన కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు తండ్రి. ఆ ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాడో అంత అల్లారు ముద్దుగా చూసుకునే భర్త కూడా ఆ అమ్మాయికి దొరికాడు. ఒక మంచి సంబంధాన్ని తన కూతురు కోసం చూసి వెతికి మంచి గుణాలున్న ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాడు. అప్పుడు పెళ్లి చేసి పంపించేశాడు. అప్పుడు ఆమె అదృష్టం ఏంటంటే చిన్నప్పటి నుంచి తండ్రి ఏ విధంగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడో, తను అడగగానే ఏది లేదనకుండా ఇచ్చాడో, తనకు ఏ చిన్న సమస్య వచ్చినా తన తండ్రి దగ్గరుండి వెంటనే సాల్వ్ చేశాడో, అలాంటి గుణం గల భర్త ఆమెకు దొరికాడు. ఆమె జీవితం చాలా హ్యాపీగా ఉన్నది. భర్తకు ఒక తమ్ముడున్నాడు, మరిది. తను కూడా ఈమెను ఎంతో బాగా చూసుకుంటున్నాడు. వదిన అంటే వదిన అమ్మ అంటే అమ్మ తర్వాత అమ్మ అంటారు కాబట్టి అమ్మగా వాల్యూ ఇస్తున్నాడు. మంచి నార్మల్ ఫ్రెండ్లీగా ఉంటున్నాడు, అంటే ఫ్రెండ్స్లో కలిసి ఉన్న టైంలో హ్యాపీగా అన్ని సందర్భాలు అన్నీ చెప్తూ కలిసిమెలిసి హ్యాపీగా మాట్లాడుతూ ఉన్నాడు. అటు ఫ్రెండ్లా ఉన్నప్పుడు ఫ్రెండ్లా ఉంటున్నాడు, ఇటు తల్లి స్థానాన్ని ఇచ్చి గౌరవిస్తున్నాడు. ఈయనకు భర్తకి తండ్రి కూడా ఉన్నాడు కదా, తండ్రి ఉంటాడు. ఈ తండ్రి అయితే ఇంకా చాలా 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 బెస్ట్. అతను తండ్రి లాగానే చూసుకుంటున్నాడు ఈమెను కూడా. కన్న కూతుర్ని ఎలా చూసుకుంటాడో అలానే చూసుకుంటున్నాడు. ఆమెకి ఏం కావాలంటే అది చేస్తున్నాడు. అతని వల్ల ఆమెకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. తను ఇంకా చాలా, నేను చాలా లక్కీ, నాకు ఇంత మంచి మరిది ఉన్నాడు, ఇంత మంచి మామ ఉన్నాడు, తండ్రిలాగా చూసుకునే మామ ఉన్నాడు, నాకు ఏదంటే అది చూసుకునే నా భర్త ఉన్నాడు అని ఫీల్ అయింది. అలాగే అత్త ఉంటుంది కదండి, అత్త పెళ్ళైన కొత్తలో బాగానే ఉంది. ఆమెతోటి చాలా రోజులు బాగానే ఉంది, బాగానే కలిసిమెలిసి అన్ని రకాలుగా చూసుకుంది. ఇక కొంచెం రోజులు గడిచిన కొద్దీ అత్త విలువ చెప్తారు కదండి, అత్త కోడళ్ళు ఎలా ఉంటారో అందరికీ తెలుసు. ఆటోమేటిక్గా అత్త డిమాండ్ అనేది పెరిగిపోయింది. అంటే ఏం, ఆమె ఎంత పని చేసినా ఏం చేసినా నువ్వు ఏం పని చేయట్లేదు, నీకు పనేం లేదా, ఈ చీర కట్టుకో, ఈ డ్రెస్ వేసుకున్నావేంది, నీకు చీరలు కట్టుకునే అలవాటు లేదా, చీర కట్టుకో ఫస్ట్ పోయి అని ఈ విధంగా ఆమెను డామినేట్ చేయడం మొదలుపెట్టేసింది. చిన్న చిన్న విషయం కడికించి ఆమె డామినేట్ చేస్తూనే ఉన్నది. ఆమెగా తట్టుకోలేకపోతుంది. డైలీ చూసింది, వారం చూసింది, 10 రోజులు చూసింది, నెల చూసింది. ఇక ఆమె పీకల మీదకి వచ్చినంత ప్రాబ్లం అయింది. ఆమె భరించలేకపోతుంది. నేనేం చేయాలి అని ఆలోచించింది. ఆమె ఒక జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పోయి తండ్రికి చెప్తుంది. ఈ విధంగా ఈ విషయం కూడా తన తండ్రితో చెప్పాలని పరిగెత్తుకుని వెళ్ళింది. వెళ్ళగానే మార్గ మధ్యంలో ఒక తన తండ్రి చెప్పిన మాట గుర్తొచ్చింది. కూతురికి పెళ్ళయ్యేంత వరకే తండ్రి, పెళ్ళైన తర్వాత ఏ చిన్న సమస్య ఉన్నా నా దగ్గర వరకు తీసుకురావద్దు, అది అక్కడే పరిష్కారం చేసుకోవాలి అని చెప్పిన మాట గుర్తొచ్చి ఆ విలువ మా నాన్న నేర్పించాడు కాబట్టి మా నాన్నకు నేను చెప్పొద్దు అని చెప్పి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా అలానే చూస్తుంది. ఒక వారం అయిపోయింది, ఇంకా ఇక తనను భరించలేకపోతుంది. ఏదో ఒకటి చేయాలి నేను, ఏదో ఒకటి చేయకపోతే నా వల్ల కాదు, నేను బతకలేను అన్న పొజిషన్కి ఆమె వచ్చేసింది. మెల్లిగా తన నైట్ టైంలో తన భర్త దగ్గర కూర్చున్నప్పుడు నార్మల్గా తన భర్తతో బాగా మాట్లాడింది. అన్ని రకాలుగా చాలా చాలా హ్యాపీగా మాట్లాడుతూ చాలా సంతోషపెట్టింది తన భర్తని. ఆ సమయంలో ఒక మాట చెప్పింది, ఏవండి మీ తమ్ముడున్నాడు, తన వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నన్ను ఒక అమ్మగా చూసుకుంటున్నాడు, తర్వాత ఫ్రెండ్గా చూసుకుంటున్నాడు, అన్ని రకాల విలువలు ఇస్తున్నాడు, చాలా బెస్ట్, అండ్ మీ నాన్న ఉన్నాడు, నన్ను ఒక కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు, ఇంకా బెస్ట్ మీ నాన్న,
మీరున్నారు, మీరైతే నాకు నా సర్వస్వమే మీరండి, నా సంతోషమే మీరు, నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో నేను చెప్పాల్సిన అవసరమే లేదు అని చెప్పింది. నాకు వచ్చిన ప్రాబ్లం ఒకటి మీ అమ్మ అండి, మీ అమ్మని నేను భరించలేకపోతున్నా, నా విషయంలో కొంచెం ఇన్వాల్వ్ కాకమని చెప్పండి మీరు అని చెప్పగానే తన భర్త చిన్న చిరునవ్వు నవ్విండు. కొంతమంది భర్తలు అంటారు, మా అమ్మ ఇలానే ఉంటుంది, నీకు అవసరం లేదు, మా అమ్మ ఎలా చెప్తే నువ్వు అలా చేయి, లేదంటే మా అమ్మ ఎలా మారమంటే నువ్వు అలా మారు అని చెప్పి కసురుకొని తిడుతూ ఉంటారు కొంతమంది. కానీ తన భర్త అలా చేయలే, నవ్వి మెల్లిగా చెప్పిండు, మా అమ్మ అలా, మా అమ్మ మంచిదే, ఆ స్వభావం మాత్రమే అలా ఉంటుంది, నా మీద కూడా అలా దుడుచుకుపోతూ ఉంటుంది, చీటికి మాటికి కసుక్కుంటుంది, కానీ మా అమ్మ మనసు చాలా మంచిది, కాబట్టి మా అమ్మకు ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా నువ్వే మారు, ప్రాబ్లం ఏమి ఉండదు కదా అని చెప్పగానే తనకు ఎంతగానో కోపం వచ్చేస్తుంది. ఇక తను భరించలేకపోతుంది, సైలెంట్ అయింది. అలా ఇంకా ఇక చూస్తూ చూస్తూ ఉండి రోజులన్నీ గడుస్తూ ఉండగా అత్త డామినేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఇక నేను బతకలేను, ఇలా ఉంటే నా పని అయిపోయింది అని చాలా బాధపడింది. డైరెక్ట్గా వచ్చి మా నాన్నగారికి చెప్పడం తప్పదు అని చెప్పేసి తన నాన్నగారి దగ్గరికి వచ్చింది. వచ్చి, నాన్న నా వల్ల కాదు నాన్న, మా అత్త ఉంటే నేను ఉండలేను ఆ ఇంట్లో, మా అత్త లేకపోతే నేను ఉంటా, లేదంటే నేను చనిపోతా, నా వల్ల అస్సలు కావట్లే, ఇప్పుడు మీరే ఏదో ఒకటి చేయండి నాన్న అని బతిమాలింది, ఏడ్చింది. దానికి నేనేం చేయనమ్మా, నేనేం చేయలేను అని చెప్పితే, ఒక్కవేళ ఆమె అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉండలేను, నేను బతకలేను అని చెప్పి చెప్తుంది. చెప్పగానే వాళ్ళ నాన్న, ఓకే మీ అత్త లేకుంటే నువ్వు ఉంటావు కదా అని చెప్పి చెప్తాడు. మీ అత్తనే కదా ప్రాబ్లం, మీ అత్త లేకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా అనగానే, అవును నాన్న మా అత్తగారే నాకు ప్రాబ్లం, తను లేకుంటే నేను హ్యాపీగా ఉంటాను అనగానే, అయితే మీ అత్తయ్యని చంపేయి అని చెప్తాడు. వెంటనే కూతురు షాక్తో చూస్తుంది. నాన్న అనగానే, నిజమమ్మ సరే మీ అత్తగారు లేకుంటే నువ్వు హ్యాపీగా ఉంటా అని చెప్పావు కదా, మీ అత్తగారిని చంపేసేయి, ఆ తర్వాత ఏమైనా నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా వెళ్ళి చంపేసేయి అని చెప్పగానే, ఓకే నాన్న అని బయలుదేరుతుంది. కొంచెం ముందుకెళ్ళగానే, ఆగమ్మా అంటాడు. అని ఎలా చంపుతావమ్మా, కత్తితో పొడుస్తావా అంటే, కత్తితో పొడి చంపుతావా అనగానే, అవును నాన్న అంటే, అలా మాత్రం చేయకు, ఎందుకంటే మీ ఇద్దరికి ముందే పడట్లేదు, పోలీసులు నువ్వే హత్య చేసావని నిన్ను జైలుకు తీసుకెళ్తారు, కాబట్టి అలా చేయకు, వేరే రకంగా చంపు అని చెప్పి ఒక బాటిల్ ఇస్తాడు. ఇది పాయిజన్, నువ్వు ప్రతిరోజు ఒక్కొక్క డ్రాపు 30 రోజులు ఒక్కో డ్రాపు వేసి ఇవ్వు, అంటే ఒకేసారి వేయొద్దు, ఒక్కో డ్రాప్ వేయాలి అంటే వెంటనే బయలుదేరుతుంది. అవును నాన్న మరి ఒక్కో డ్రాప్ ఎందుకు వేయమన్నావు అని అడుగుతుంది. ఎందుకంటే ఒకేసారి వేసి చంపావంటే విషం ఏమంటారు పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, కాబట్టి అది నువ్వే చంపావని అర్థమైపోతుంది, కాబట్టి నువ్వు రోజొక్క డ్రాప్ మాత్రమే వేయు, అలా నెల రోజులు వేస్తే ఆ తర్వాత మీ అత్త చనిపోతుంది అని చెప్పి వేం పంపిస్తాడు. అప్పుడు కూతురు సంతోషంగా వెళ్ళిపోతుంది అత్తగారింటికి. వెళ్ళి ఆయన ముందు తర్వాత రోజు ఏం చేస్తుందంటే పప్పుచారు నెయ్యి అన్నం అన్నీ చాలా బాగా రెడీ చేసి ఒక డ్రాప్ వేసి అత్తమ్మ రా తిను అని చెప్పి ప్రేమగా పిలిచి పెడుతుంది. అలా ఒక రోజు గడిచిపోయింది, 2 రోజులు గడిచిపోయింది, 3 రోజులు గడిచిపోయింది, 4వ రోజు వచ్చింది. అలా తింటూ ఉండగా సడన్గా వాళ్ళ అత్తలో మార్పు అనేది వచ్చింది. ఎందుకంటే ఆ రోజు ఎన్నడూ అడగంది, అన్ని పనులు నువ్వే చేస్తావా, నన్ను ఏం చేయనీయవా, ఎంతగానమంటూ చేస్తావు నువ్వు పనులు అని చెప్పి సడన్గా అనేసరికి కోడలు షాక్ అయిపోయింది. ఎందుకంటే ఆమె చాలా పని చేస్తుంది, చేసినా కానీ నువ్వేం పని చేయవు, నీ వల్ల ఏం కాదు అని ప్రతిరోజు విసుగ్గునే అత్త ఆ రోజు సడన్గా అన్ని పనులు నువ్వే చేస్తే బాగుండదు కదా, నేను కూడా చేస్తాను, నేను చచ్చిపోయాను అనుకున్నావా, నేను లేనా నీకు, నేను కూడా చేస్తా అని చెప్తే షాక్ అయిపోయి ఉంటుంది. వెంటనే తన భర్త వస్తుంటాడు. రాగానే భర్తకి ముందుగా వెళ్తుంటుంది భర్త దగ్గరికి వెళ్ళి అవన్నీ బ్యాగ్ ఇట్లా తీసుకుందామని వెళ్తుంటే, నువ్వు రా వచ్చి కూర్చో పక్కన, వాడు వచ్చాడుక తన పని ఆడు చేసుకుంటాడులే, నాతో కూర్చొని మాట్లాడు కాసేపు సరదాగా అని చెప్పి మాట్లాడుతుంటుంది. ఆ విష ప్రభావం ఆ విధంగా పనిచేస్తుందేమో ఆమె మీద. అయితే ఆ రోజు నుండి అత్త కోడళ్ళు చాలా క్లోజ్ అయిపోయారు, ఒక ఫ్రెండ్ కంటే ఎక్కువ క్లోజ్ అయిపోయారు. ఎంత బాగా హ్యాపీగా మాట్లాడుకోవడం, ముచ్చట్లు పెట్టుకోవడం, నవ్వుకోవడం, ఎటు వెళ్తే అటు వెళ్ళడం, అలా చాలా 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 క్లోజ్ అయిపోయారు. నెక్స్ట్ 15 రోజుల తర్వాత వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చింది. నాన్న అని బాటిల్ చూపించింది. ఇలా చూపించగానే, ఏంటమ్మా అయిపోయిందా, నేను ఒక్కొక్క డ్రాప్ వేయమని చెప్పాను కదా నెల రోజులు అంటే, లేదు నాన్న నేను 2 డ్రాపులు వేశాను అందుకే 15 రోజులు వచ్చింది అని చెప్పి బాటిల్ ఇస్తుంది. ఇచ్చి, నాన్న ఇంకొక బాటిల్ ఇవ్వు కానీ మా అత్తమ్మ బతకాలి, తను చనిపోకూడదు, అంటే నువ్వే కదమ్మా విషం కలుపుతా అన్నావు, ఇప్పుడు ఎందుకు చనిపోవాలంటున్నావు అంటే చనిపోకూడదు అంటున్నావు అంటే,
నాకు మా అత్త నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది, నేను మా అత్తతో చాలా ప్రేమగా ఉంటున్నాను, కాబట్టి మా అత్తమ్మ చనిపోకూడదు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు నాన్న, మా అత్తమ్మ అయితే చనిపోకూడదు, అంటే నేను ఇప్పుడు ఏం చేయలేనమ్మా, ఆల్రెడీ విషం తిన్నది కదా అని చెప్తే, లేదు నాన్న మా అత్త చనిపోతే నేను కూడా సూసైడ్ చేసుకొని చనిపోతా, నేను బతకను, ఖచ్చితంగా మా అత్త నాకు ఉండాలి, ఎందుకంటే నాకు తల్లి లేదు, నా తల్లిలాగా మా అత్తను చూసుకుంటా అని చెప్తుంది. చెప్పగానే తండ్రి షాక్ అవుతాడు, మరి ఇన్ని రోజులు చంపాలి అవసరం లేదు, వెళ్ళిపోవాలి, తనుంటే నేనుండా అని చెప్పావు కదమ్మా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అంటే, లేదు నాన్న ఈ మధ్యలో మా అత్త నన్ను చాలా బాగా చూసుకుంటుంది, అందుకని చెప్పి నాకు మా అత్త బతకాలి, నన్ను బాగా అర్థం చేసుకుంది అని చెప్తాడు. అప్పుడు వెంటనే తన తండ్రి చిన్న చిరునవ్వు నవ్వి, అమ్మా నీకు ఇచ్చింది నేను విషం కాదు, అది తేనె, అది ఎన్ని వేసినా ఏం కాదు, కాబట్టి చూడు ఇన్ని రోజులు నువ్వు మీ అత్తను అర్థం చేసుకోలేవు, మీ అత్త నిన్ను అర్థం చేసుకోలేదు, ఆ విషం పెడుతున్నాను అని చెప్పి నువ్వు ఆతృతతో అత్తమ్మ తిన్నావా, అత్తమ్మ ఇది తిను, అత్తమ్మ అది తిను, అత్తమ్మ నువ్వు బాగున్నావా, లేచినావా, కూర్చున్నావా అని ఆమెను ఎంతో ప్రేమగా పట్టించుకొని మాట్లాడావు, కాబట్టి ఆ ప్రేమను తిరిగి నీకు ఇచ్చింది మీ అత్తమ్మ, కాబట్టి మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది బాగా ముడిపడిపోయింది అని చెప్పి చెప్తాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూడండి, ఇప్పుడు మనము క్లాస్లో స్కూల్కి వెళ్తాం, లేదా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తాం, లేకుంటే ఒక దగ్గర మన ఇంటి పక్కన ఒకరు ఉంటారు, వాళ్ళ నుంచి మనకు ఫ్రెండ్షిప్ అనేది ఆఫీసులో అయినా సరే ఎక్కడైనా సరే ఫ్రెండ్షిప్ చేస్తాం మనం అందరితోటి. అలా ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఇద్దరి ఫ్రెండ్స్ల మధ్య బాండింగ్ అనేది ఎక్కువైపోతుంది, అది రక్త సంబంధమే కాదు నార్మల్ ఫ్రెండ్షిప్. అయినా కానీ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు, అంత బాండింగ్ ఏర్పడిన తర్వాత వాళ్ళు ఒక్కరోజు దూరమైపోతే అయ్యో ఈరోజు రాలేదేందే, ఈరోజు ఎందుకు రాలే అని చెప్పి వాళ్ళలో ఏదో కొరత ఉంటుంది, అది రక్త సంబంధం కాకుండా ఆ బంధం అనేది ఆ విధంగా ఉంటుంది. కాబట్టి బ్లడ్ రిలేషన్ అయినా ఏ రిలేషన్ అయినా ఒకరినొకరు అర్థం చేసుకొని ఇచ్చిపుచ్చుకుంటే అది ఆ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇన్ని రోజులు ఆమె అత్తను అర్థం చేసుకోలేదు, అత్త కోడల్ని అర్థం చేసుకోలేదు కాబట్టి అలా అనుకున్నారు. కానీ ఆమె ఎప్పుడైతే ప్రేమను పంచిపెట్టడం మొదలుపెట్టిందో ఆ తర్వాత నుంచి వాళ్ళ అత్త దగ్గర నుంచి కూడా అదే ప్రేమను తీసుకోవడం స్టార్ట్ చేసింది, కాబట్టి వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారు. ఇందులో మెయిన్ కారణం వచ్చి ఏంటో చెప్పన్నా అండి, కొడుకు పుట్టినప్పుడే అత్త పుడుతుందండి. ఎలా అంటారా, కొడుకు పుట్టినప్పుడే అత్త ఎలా అంటే, కొడుకు పుట్టిండు, పుట్టగానే చుట్టుపక్కలలో చుట్టాలు ఇంటి పక్కలు అందరూ వస్తూ ఉంటారు, వచ్చి తన కొడుకు పుట్టిండనే సంతోషంతో తల్లి నాకు కొడుకు పుట్టిండే అని ఎంతో అపురూపంగా చూసుకుంటూ మురిసిపోతుంటే వేరే వాళ్ళు వచ్చి ఏమంటారు, కొడుకు పుట్టిండు, ఈయల్ల నీ కొడుకు, రేపు పొద్దున కోడలు వస్తుంది, కొడుకును దూరం చేస్తుంది అని చెప్పి ఆ విధంగా ఆమెను డైవర్ట్ చేస్తున్నారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత చిన్న పిల్లగాడు కొంచెం పెద్దగా అయ్యి ఏదో చిన్న చిన్న అక్షరాలు రాస్తూ ఉంటాడు. అలా అక్షరాలు రాసేటప్పుడు సడన్గా ఒక ఏదో ఒక పేరు రాసి ఏదో ఒకటి రాసి చూపిస్తుంటాడు, నా కొడుకు చూడు ఎలా రాశాడు అని మురిసిపోతుంది. అప్పుడు పక్క వాళ్ళు వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు కొడుకు అంటున్నావు, ఇంకొన్ని రోజులైతే రేపు పొద్దున కోడలు వస్తుంది, కోడలు వచ్చినాక మార్చేస్తుంది అని ఆమె మైండ్ను డైవర్ట్ చేస్తున్నారు అక్కడ జనాలు. అలా ఆమె అత్తగా మారుతుంది. నెక్స్ట్ కొడుకు కొంచెం పెద్దగా అయ్యిండు, జాబ్ చేస్తుండు, ఒక ఫస్ట్ శాలరీ రాగానే ఒక చీర తెచ్చిచ్చిండు, ఆమె ఎంతో మురిసిపోతుంది, నా కొడుకు మొదటిసారిగా నాకు చీర తెచ్చిచ్చిండు అని కట్టుకొని అందరికీ చూపిస్తుంది. అప్పుడు వేరే వాళ్ళు ఏమంటారు, ఈరోజు నీ కొడుకు జాబ్ చేసి నీకు చీర తెచ్చిచ్చిండు అని మురుస్తున్నావు, రేపు పొద్దున కోడలు వస్తుంది, ఆ తర్వాత అలా ఉంటాడా అని చెప్పి చెప్తున్న వల్ల అప్పుడు ఆమె అత్తగా మారిపోతుంది. ఓహో కోడలు వస్తే కొడుకును వేరు చేస్తుంది, కాబట్టి కోడల్ని నేను కంట్రోల్లో పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఆమె మైండ్లో అలా వచ్చేస్తుంది. ఇది అత్తగా అత్త పుట్టడం అంటారు. అండ్ కోడలు పుట్టడం ఎప్పుడు తెలుసా అండి, కూతురు పుట్టినప్పుడే కోడలు పుడుతుంది. అది ఇంటి చుట్టుపక్కల చుట్టాలు ఇంటి చుట్టుపక్క వాళ్ళు కాదండి, ఇంట్లో వారి వల్లనే. ఇప్పుడు చూడండి, అమ్మాయి పుట్టగానే ఎంతో అపురూపంగా పెంచుకుంటారు, అయితే ఇంట్లో వాళ్ళే సడన్గా కొంసేపు ఎక్కువసేపు పడుకున్నది, లేదంటే ఆమెకు కొంచెం వెరైటీ డ్రెస్సులు అనేది వేస్తుంది, అప్పుడు తల్లి తండ్రి వాళ్ళే వచ్చి ఏమంటారు, ఈడైతే నడుస్తుంది, నువ్వు ఇంట్లో ఎప్పటికే ఎంతసేపు పడుకున్నా నడుస్తుంది, రేపు పొద్దున నీకు అత్త వస్తుంది కదా, అత్త ఊరుకుంటుందా ఎంతసేపు పడుకుంటే అంటారు, నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేస్తున్నావు, ఈ డ్రెస్సులు వేయడం మీ అత్తకు నచ్చుతుందా నచ్చదా రేపు పొద్దున, అలా ఊరుకుంటుందా అని చెప్పి ఆ విధంగా అమ్మాయిని మైండ్ పొల్యూషన్ చేస్తారు. అప్పుడు ఆమె అంటది, ఆహా అత్త వస్తే ఇలా ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ పెడుతూ ఉంటుంది కాబట్టి అత్త ఉండకూడదు అని ఆమెకు ఆ రోజు నుంచి ఆమెలో ఆ ఫీలింగ్ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో చూడండి, కొంతమంది లవ్ చేసుకునే వాళ్ళు లవ్వర్స్ ఉంటారు కదా, ముందుగా ఒక క్వశ్చన్ అడతారు, మీకు అమ్మున్నదా,
నానున్నదా ఫస్ట్ అమ్మున్నదా అనే క్వశ్చన్ అడుగుతున్నారు. అలాంటి సిచ్యువేషన్ అనేది వస్తుంది. కాబట్టి అలా కాకుండా మీరు కూతురు అంటే ఇప్పుడు చూడండి, కోడలంటే కూతురు లాంటిది, కూతురుతో సమానం. నీ కూతురు ఒకరింటికి వెళ్ళిపోయింది, ఇంకొకరింటి నుంచి ఒక అమ్మాయి వచ్చింది అంటే ఇంగ్లీష్లో ఏమంటారండి, మదర్ ఇన్ లా అంటారు కదా, అంటే నీ కోడలు కూతురుతో సమానం అని చెప్పి అంటున్నారు. కాబట్టి నువ్వు కూతురుతో సమానంగా తనని చూసుకోవాలి, అలాగే అత్తను కూడా కోడలు అమ్మలాగా చూసుకోవాలి. కాబట్టి మీరు చూడండి, అత్త కోడళ్ళ మధ్య బంధం అనేది ఆ విధంగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం, ఒకరి నుంచి ఒకరు ప్రేమను పంచుకోవడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఒక అండర్స్టాండింగ్ మీద సంతోషంగా తల్లి కూతుళ్ళలాగానే కలిసి ఉంటారు. కాబట్టి ఇలాంటి మైండ్ పొల్యూషన్ అనేది తీసేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మిర్రర్ చూసుకున్నప్పుడు మీ ప్రతిబింబం మీకే కనిపిస్తుంది, అంటే మీరు ఏం చూస్తే మీకు అదే కనిపిస్తుంది కదా. కాబట్టి మీరు ఎదుటి వారికి ఏమిస్తారో వారి నుంచి కూడా మీరు అదే తీసుకుంటారు. కాబట్టి ప్రేమను పంచండి, ప్రేమను తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఇదండి నేను చెప్పే వీడియో. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు నేరుగా వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఉంటానండి, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.